హోషేయ గారిని గురించి ఎంత చెప్పినా తనివి తీరదు. నేను మొదటిసారి 1983లో ఎమ్మెల్యే అయినప్పటి నుంచి నిన్న వారు స్వర్గస్థులు అయ్యేంత వరకు కూడా తరచూ కలుసుకునేటువంటి వాడిని. ఆయన గవర్నర్గా రిటైర్డ్ అయి ముఖ్యమంత్రిగా రిటైర్డ్ అయి గవర్నర్గా ఉన్నప్పుడు ఆల్మోస్ట్ ఆల్ 2 రోజులు కోతురైనా ఆయనతో కొద్దిసేపు కాలం గడిపినటువంటి వ్యక్తిలో నేను ఒకడిని. చాలా సన్నిహితంగా ఉండేటువంటి వాడు, నిక్కచ్చిగా తన అభిప్రాయాలు చెప్పేటువంటి వ్యక్తి శ్రీ రోసయ్య గారు. అందరు చెప్పారు ఓవర్ డ్రాఫ్ట్ గురించి, నాకు కూడా చెప్పాడు. సంసారము ప్రభుత్వము రెండు ఒకటే దివాకర్. ప్రభుత్వం సంసారాన్ని ఏ రకంగా అయితే మనం కాలం గడుపుతామో అదే రకంగానే గడిపితేనే ఈ రాష్ట్రము భవిష్యత్తు ఉంటుంది తప్ప లేకపోతే లాభం లేదు అనేటువంటి మాట వారు తరచూ చెప్తున్నటువంటి మాట. ఆయన గురించి ఎన్ని చెప్పా అది ఎక్కడ కూడా అతిశయోక్తి కాదని కూడా నేను మనవి చేస్తున్నా. ఆత్మీయతలో ఆత్మీయతను పంచినటువంటి వ్యక్తి ఆయన. నాకు ప్రతిమారు నన్ను మందలించినటువంటి వ్యక్తి కూడా. నన్ను బహుశా ఎవరు మందలించినటువంటి వాళ్ళు లేరు, ఒక రోసయ్య గారు మాత్రమే. ఏదైనా నేను తప్పు చేశానని అంటేనో ఆవేశపడినాను అంటేనో దాన్ని వెంటనే మందలించి అలా కాదు ఇలా చెప్పినటువంటి ఒక మహా వ్యక్తి, గొప్ప వ్యక్తి శ్రీ రోసయ్య గారు. అలాంటి ఆయన ఇవాళ లేకపోవటం అనేటువంటిది దురదృష్టకరం. కానీ ఒక్కటి మాత్రం సంతోషకరమైనటువంటిది ఏమిటంటే, ఆయన మంచాన పడకుండా అందరూ కోరుకున్నట్టుగా ఆయన నడిచి స్వర్గానికి వెళ్ళాడు అనేటువంటి మాట చెప్పుకోక తప్పదు. నేను మనం చేస్తున్నా అందరు కోరుకునేది అదే. ఆయన నిజంగా పుణ్యాత్మంతుడు కాబట్టి ఎప్పుడు పోయాడో ఇంట్లో వాళ్ళకు తెలియదు, నాకు తెలియదు, మీకు తెలియదు. అందరికంటే ఆయనకు ఆత్మీయుడు బహుశా నాకు తెలిసినంత వరకు హర్ష. అంత ఆత్మీయుడు మరొకరు లేదు. హర్షను చూస్తే ఆయన హృదయం ఉప్పొంగిపోయేటువంటిది. అలాంటి వాడు ఆయన నిష్క్రమించేటప్పుడు లేకపోవటం నిజంగా హర్ష దురదృష్టం అనేటువంటి మాట కూడా నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. అంతేకాదు 83 నుంచి వారితో నాకు పరిచయం ఉంది. చాలా ఆత్మీయంగా, అత్యంత ఆత్మీయంగా మాట్లాడుకునేటువంటి వాళ్ళు. అలాంటి ఆయన నేను అందరి దగ్గర మంత్రిగా చేసే తప్ప ఒక రోసయ్య గారి దగ్గర కూడా చేయలేకపోయా. బహుశా నేను అనుకుంటున్నా మొదటి నుంచి కూడా నాకు డౌట్, ఒక్క కేవీపీ రామచంద్రరావు గారికి మాత్రమే తెలుసు నేను ఎందుకు ఆయన మంత్రివర్గంలో లేకపోయాను అనేటువంటి మాట. అయితే నేను ఎప్పుడు ఆయన అడగల, ఎందుకు సార్ నన్ను మంత్రిగా తీసుకోలేనటువంటి మాట అడగల. ఏదో ఉంటాయి కారణాలు ఉంటాయి, దాంట్లో ఆ రామచంద్రరావు గారితో ఆయన పంచుకొని ఉంటారు కాబట్టి ఆయనకు ఒక్కటి తెలిసి ఉంటుంది. ఇదేమి రాజకీయ సభ కాదు, ఏమి కాదు, ఊరికి చిన్న చెణుకు మాత్రం ఒకటి విశ్వాసం కంటే ఏమి లేదు. ఏది ఏమైనా సరే రోసయ్య గారిని తలుచుకోనటువంటి రోజు ఉండదు నాకు. నేను మనవి చేసుకుంటున్నాను అంత ఆత్మీయంగా ఉండేటువంటి వారు, వారి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబానికి నా సానుభూతి తెలియజేస్తూ, వారు ఆత్మకు శాంతి కలగాలని మరొక మారు దేవుణ్ణి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను.